పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన భూములు చాలా అవసరం. అయితే తెలంగాణలో మంచి నేలలతో పాటు కొన్ని సమస్యాత్మక భూములు కూడా ఉన్నాయి. ఈ సమస్యల కారణంగా రైతులు సుస్థిర అధిక ఉత్పత్తిని సాధించలేకపోతున్నారు. ఈ సమస్యలున్న భూముల్లో అధిక దిగుబడులు పొందేందుకు పాటించాల్సిన మేలైన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్ నాయక్. తెలంగాణలో వరి, నూనె గింజలు, ఉద్యాన పంటలు, కూరగాయలు అధిక విస్తీర్ణంలో సాగుతాయి. ప్రస్తుతం ఖరీఫ్ లో అనువైన పంటలు పండించేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. అయితే రైతులు అధిక దిగుబడుల కోసం రసాయనిక ఎరువులు, పురుగుమందులను మితిమీరి వాడుతున్నారు. దీంతో పంట భూములు నాణ్యత కోల్పోయి అనుకున్నంత దిగుబడులు సాధించలేకపోతున్నారు. రాష్ట్రంలో 9 రకాల సమస్యాత్మక భూములు ఉన్నాయి. వీటిలో లోతు తక్కువ భూములు, తక్కువ నీటి నిల్వ శక్తిగల భూములు, గట్టిపొర భూములు, మాగాణిలో ఆరుతడి భూములు ఉన్నాయి. అలాగే తీవ్ర వాలు, తెల్ల చౌడు, కారు చౌడు, ఆమ్ల నేలలు, సున్నం అధికంగా ఉండే నేలలతో పాటు సల్ఫైడ్ దుష్ప్రభావ నేలలు వంటివి సమస్యాత్మక భూములుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి భూముల్లో అధిక దిగుబడులు సాధించాలంటే పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి సూచిస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్ నాయక్. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9 రకాల భూములు సమస్యాత్మకంగా భూములుగా గుర్తించడమైనది. అందులో ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా లోతు తక్కువ గల భూములు, లోతు తక్కువ గల భూములు సాధారణ ఉపరితలంలో చూసుకుంటే 30 సెంటీమీటర్ లోతు గల భూములు, వాటిని మనము లోతు తక్కువ గల భూములుగా గుర్తిస్తాము. అంటే ఈ భూములను ఏంటంటే ప్రధానంగా మనం కొద్దిగా యజమాన్య పద్ధతులు సరిగ్గా పాటిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది రైతులు ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో చాలామంది రైతులు ఈ లోతు తక్కువ గల భూములలో పత్తి పంట వేస్తుంటారు. ఈ పత్తి పంట వేయకుండా అంటే చాలా తక్కువ అంటే రోజులు వచ్చే పంటలు ముఖ్య పెసర మినుము లాంటి పంటలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఇంతేకాకుండా ప్రధానంగా ఈ భూములలో ముఖ్యంగా లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకుంటే నీటి నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా దాదాపు సుమారు 6 నుంచి 10 టన్నుల వరకు పశువుల పేడ వేసుకుంటే నీటి నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా చెరువు మట్టి కూడా వేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇది కాకుండా ఇంకో భూమి ఏంటంటే ప్రధానంగా ఇంకో నెల చూసుకుంటే ప్రధానంగా ఏంటంటే ఈ లోతుకు గల భూములు కాకుండా తక్కువ నీటి నిల్వ సామర్థ్యం గల భూములు, తక్కువ నీటి నిల్వ సామర్థ్యం ఉంచుకునే భూములు ఏంటంటే ప్రధానంగా ఈ భూములలో ముఖ్యంగా దుబ్బ చెరక భూములలో ఎక్కడైతే నెలలో మన నెల పరీక్ష చేసినప్పుడు ఎక్కడైతే ఒండ్రు మట్టి శాతం బంకమట్టి శాతం తక్కువ ఉంటుందో, అంటే ఒండ్రు మట్టి శాతం బంకమట్టి శాతం సుమారు 20% కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ భూములలో నీటి నిల్వ ఉంచుకునే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ భూములపైన మనం ప్రధానమైన దృష్టి సాధించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ భూములలో ప్రధానంగా లోతు దుక్కు చేసుకోవాలి. లోతు దుక్కు చేసుకోవడమే కాకుండా ఎకరానికి దాదాపు 40 టన్నుల వరకు చెరువు మట్టి అంటే ఏదైనా చౌడు లక్షణాలు లేని చెరువు మట్టి వేసుకుంటే, నల్లటి చెరువు మట్టి వేసుకుంటే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాల సేంద్రియ పదార్థము అదేవిధంగా లభ్య నత్రజని, లభ్య భాస్వరం, లభ్య పొటాషియం పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది. కాబట్టి రైతులు అదేవిధంగా పశువుల పేడ కూడా ఎకరానికి 10 టన్నుల వరకు వేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. నీటి నిల్వ సామర్థ్యం పెరగడమే కాకుండా పంట దిగుబడి సుమారు 10 నుంచి 20% ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు దీనిపైన కూడా దృష్టి సారించాలి. ఈ చెరువు మట్టి ఈ నెలలు కాకుండా ప్రధానంగా తెలంగాణలో ఇంకో రకమైన నెల ఏంటంటే అంటే వరి పంట సాగు చేసిన నెలలు కూడా చాలా సమస్యాత్మక భూములు. ఈ వరి మాగుడు అంటే చలికాలం వర్షాకాలం వరి కోసిన తర్వాత చలికాలంలో నెలను బాగా కలేదున్ని రొటవేటర్తో దున్నుకుంటే చాలా పొడి పొడిగా దున్నుకోవడమే కాకుండా అందులో మనం ఏదైతే ఆరుతడి పంటలు అంటే నూనె గింజ పంటలు కావచ్చు, ఇతర పప్పు దినుసు పంటలు కావచ్చు, ఈ పంటలను మనము ఆ భూములను మనం సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ఆ ప్రాంతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరుకు సాగు ఎక్కువ అవుతుంది. ఆ భూములు ఏంటంటే భూమి లోపల గట్టి పొర ఉంటుంది. ఆ రైతులు ఇలాంటి భూములలో లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పశువుల ఎరువు దాదాపు 5 నుంచి 10 టన్నుల వరకు పశువుల ఎరువు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పశువుల ఎరువే కాకుండా కొన్ని రకాల మనం ముఖ్యంగా జీలుగా జనుము లాంటి పచ్చివటి ఎరువులు కూడా సాగు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలి. అప్పుడే భూముల్లో పోషకాలు పెరిగి పంటకు బలం చేకూరుతుంది. మరోవైపు సమస్యాత్మక భూముల్లో చెరువు మట్టి, పశువుల ఎరువును తోలించి దుక్కిలో కలియదున్నాలి. దీంతో భూముల్లో పంటకు అందించే నాణ్యత పెరుగుతుంది. మరోవైపు ఆయా నేలలకు అనువైన పంటలను ఎంచుకుని సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని సూచిస్తున్నారు.
ఇది కాకుండా ప్రధానంగా ఇంకో సమస్య ఏందంటే మన తెలంగాణ జిల్లాలో అంటే చౌడు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తెల్ల చౌడు లేదా పాల చౌడు, ఇంకోటి కారు చౌడు లేదా నల్ల చౌడు ఉంటుంది. అయితే ఎండాకాలం తెల్ల చౌడు ఎండాకాలంలో మొత్తం ఆ నేల నీరంతా ఎండిపోయిన తర్వాత నేల అంతా తెల్లగా కనబడుతుంటుంది మనకి. అంటే ఈ తెల్ల చౌడు సమస్య మనకు పోవాలంటే ఆ పైన ఆ తెల్ల చౌడు యొక్క పొరను పైన పారతో గీకి వేయాలి. అదేవిధంగా ఆ తెల్ల చౌడు గల పొలాన్ని బాగా దున్ని చిన్న చిన్న మడులుగా తయారు చేసుకొని ఆ మడులలో నీటిని 15 సెంటీమీటర్ లోతు వరకు నీటిని నిల్వ చేసి ఆ నీటిని ఆ నెలలో ఇంకేటట్టు చేసుకుంటే మళ్ళీ మురుగునీటి పోవడానికి లోతైన కాలువలు తవ్వుకోవాలి. ఈ విషయాన్ని కూడా గమనిస్తే చాలా బాగుంటుంది. ఇంకో ప్రధానమైన సమస్య మన భూమిలో ఏంటంటే కారు చౌడు నల్ల చౌడు నెలలు కూడా ఉంటాయి. ఇది నల్ల చౌడు నెల ఏంటంటే కొంచెం నలుపు రంగులో బూడిద రంగులో ఎక్కువ అక్కడక్కడ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ కారు చౌడు నల్ల చౌడు గల నెలల్లో రైతులు ఏం చేయాలంటే ప్రధానంగా నీళ్లు అంటే మంచి నీళ్లు అంటే లవణాల యొక్క శాతం ఎక్కువగా ఉన్న నీరు కాకుండా తక్కువ ఉన్న నీరు పొలంలో పెట్టి చిన్న చిన్న మడులు చేసుకొని ఆ పొలంలో పెట్టుకుని 15 సెంటీమీటర్ నిల్వ ఉండేటట్టు చేసుకోవాలి. ఒక 5-6 రోజుల్లో నిల్వ ఉంచిన తర్వాత ఆ నీటిని మురుగు నీటి కాలువల ద్వారా లోతైన కాలువల ద్వారా బయట తీసివేయాలి. ఒకవేళ మార్పిడి చెందే సోడియం శాతం 15 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అదే ఉదయం శాతం 8.5 కంటే తక్కువ ఉన్నప్పుడు, లవణాల శాతం 4 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ భూములలో జిప్సం భూసార పరీక్ష ఆధారంగా జిప్సం ఎరువులను వేసుకోవాలి. ఆ జిప్సం ఎరువులు వేసుకోవాలి. లేదంటే ఒకవేళ భూసార పరీక్ష చేయించుకోకపోతే చౌడు మీకు నల్ల చౌడు ఉంది అని తెలిసినప్పుడు సుమారు 1.2 నుంచి 1.6 టన్నుల జిప్సం ఎరువులు కూడా వేసుకోవాలి. ఇది కాకుండా మన చెరుకు ఫ్యాక్టరీలో దొరికే ప్రెస్ మడ్ 1.2 నుంచి 1.6 టన్నులు వేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇంకోటి తెల్ల చౌడు కావచ్చు, పాల చౌడు కావచ్చు, ఇతర ఏ నెలల సమస్యాత్మక భూములు కావచ్చు, ఆ భూములలో పచ్చిరొట్ట ఎరువులు పెసర కానీ అంటే పిల్లి పెసర కానీ జనుము కానీ జీలుగ కానీ అదేవిధంగా పప్పు దినుసు పంటలు పెసర మినుము అలసంద లాంటి పంటలు కూడా వేసుకుంటే ఇవి పచ్చిరొట్ట ఎరువులుగా ఉపయోగపడతాయి. తర్వాత మనకు పప్పు దించుకునే పంటగా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి చౌడు నెలలో కూడా మంచి పంటలను సాధించవచ్చు. ఇది కాకుండా ఇంకో ప్రధానమైన భూములు ఏంటంటే ఆమ్ల భూములు. ఈ ఆమ్ల భూములు అంటే ఉదయ సూచిక దాదాపు 6.5 కంటే తక్కువ ఉంటే ఆ భూములను మనం సాధారణంగా ఆమ్ల భూములు అని అంటాము. బాగా ఎర్రటి మట్టి ఉన్నాయంటే అది ఆమ్ల గుణం ఎక్కువ ఉంటుంది. ఎర్రమట్టిలో ఏంటంటే ఫెర్రస్ ఆక్సైడ్ అంటే ఇనుము సంబంధిత ఆక్సైడ్లు అల్యూమినియం సంబంధిత ఆక్సైడ్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ భూములలో ప్రధానంగా చూసుకున్నప్పుడు ఏంటంటే లైమ్ సున్నం వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సున్నం శాతం తక్కువ ఉంటుంది. కాబట్టి సున్నం వేసుకుంటే ఈ భూములలో మనం పంట గణనీయంగా పండించవచ్చు. భూసార పరీక్ష ఆధారంగా ఎకరానికి సున్నం దాదాపు 2 టన్నుల వరకు వేసుకోవచ్చు. లేదంటే ప్రెస్ మడ్ చెరుకు ఫ్యాక్టరీలో దొరికే ప్రెస్ మడ్ కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా మనం కొన్ని రకాల పంటలు అంటే సేంద్రియ కర్బనం పెరగడానికి పెసర మినుములు లాంటి పంటలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. ఇంకో భూములు ఏంటంటే ప్రధానంగా సున్నం శాతం కలిగిన భూములు, సున్నపు భూములు అదే పశువుల పేడ దాదాపు 10 టన్నుల వరకు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా ఈ మధ్య మనకు చలి అంటే ఉత్తర తెలంగాణ మండలంలో చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దుష్ప్రభావాలు గల నెలలు కూడా ఎక్కువ ఉంటుంది. చలికాలం ఈ సమస్య చలికాలం ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసంలో ఇది ఎక్కువగా వస్తుంది. అంటే నీళ్ళు ఎక్కువగా నిలబడ్డ అంటే మురుగునీటి సౌకర్యం లేని నెలలు, అదే నీళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి వరి పొలాలలో ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ భూములలో ముఖ్యంగా రైతులు ఏంటంటే సల్ఫైడ్ దుష్ప్రభావం గమనిస్తే ఆ భూములలో ప్రధానంగా రైతులు అంటే ఈ ఫెర్రస్ అమోనియం సల్ఫేట్ లాంటి సల్ఫైడ్ ఇంజరీ గమనించినప్పుడు అంటే మనకు కుల్లిన కోడిగుడ్డు వాసన వచ్చిన నెల నడుచుకుంటూ పోతుంటే మనకు దుర్గంధం వచ్చిన అదేవిధంగా నేలలో నీటి బుడుగలు చలికాలంలో పైకి వస్తున్నాయంటే ఆ భూములను మనం సల్ఫైడ్ భూములు అని సల్ఫైడ్ దుష్ప్రభావం గల భూములని అంటాం. కాబట్టి ఈ భూములలో ప్రధానంగా ఏంటంటే అంటే నీళ్ళలో నీళ్లు బాటి తీసేసేసి పొలాన్ని ఆరనిచ్చాలి. ఆరనిచ్చిన తర్వాత ఆ భూములలో ఏంటంటే ఎండాకాలంలో అక్కడ ఎర్రమట్టి వేసుకుంటే ఈ సల్ఫైడ్ దుష్ఫలితం నుంచి మనం బయటపడవచ్చు. మానవాళికి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్లో నేల ఒకటి. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న రైతుకు ఆ నేలకు విడదీయలేని అనుబంధం ఉన్నది. కానీ ఇబ్బడి ముబ్బడిగా వాడుతున్న రసాయనిక ఎరువులతో ఆ భూమి సహజత్వాన్ని కోల్పోతుంది. పంట ఉత్పత్తులు విషతుల్యమవుతూ ఉండగా నేల ఆరోగ్యమే కాదు మానవ ఆరోగ్యము దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేల తల్లిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూమి గుణం దాని సారం తెలుసుకుని శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ సాగు చేస్తేనే
ప్రతిఫలం వస్తుంది. నాణ్యమైన దిగుబడులు రావడంతో పాటు లాభాల బాట పట్టే అవకాశం ఉంటుంది.